సార్ సో గుడ్ టు సీ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఫిలిమ్స్ ఫర్ అస్ చాలా ఆనందంగా ఉంది ఇంత ఫుల్ కామెడీ చూడడం నిజంగా మీ ప్రతి సినిమాలో కామెడీ సీన్ అలా ఇప్పటికీ డైలాగ్స్తో సహా మాకు గుర్తున్నాయి ఏ సీన్ ఎప్పుడు ఎక్కడ వస్తుంది అని వీఆర్ సో హ్యాపీ దట్ మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూడ్డం సో ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వెంకీ సినిమా ఒకవేళ వెంకీ టూ తీస్తే ఇప్పుడున్న ప్రజెంట్ యాక్టర్స్తో ఎవరితో షూట్ చేస్తారు బట్ ఏంటంటే ఆ హీరో డెఫినెట్గా నా ఫ్రెండ్ ఫ్రెండ్ అయి ఉండాలి ఎందుకని అంటే రవితే అప్పుడు నాకు బా ఫ్రెండ్ అందుకనే అలా ఉంటుంది అది అంతా కెమిస్ట్రీ సో హీరో ఫ్రెండ్ అయి ఉండాలి అంటే కొంచెం యంగ్ ఉండాలి కదా అప్పుడు ఇప్పుడు దూకుడు మహేష్ బాబు గారిని చూసాం సో ఆయనతో ఆయనతో కూడా ఫ్రెండ్ కాబట్టి అంత ఫుల్ కామెడీ ఫన్ చేయగలిగారా డెఫినెట్గా నేను ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరోతో ఆ హీరోలను ఇష్టపడతారు నేను వాళ్ళని ఇష్టపడతాను ఒక ఆ లవ్ నుంచి ఆ కెమిస్ట్రీ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మన గోపి కూడా అది విషయంలోంతా బాగా రావడానికి సరే ఇదంతా కాదు సార్ మాకు థంబ్‌నెయల్ ఒకటి కావాలి థంబ్‌నెయల్ కావాలి మీకు మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పాల్సింది ప్రెసెంట్ యాక్టర్స్ తోటి చేస్తే ఎవరు అది యాక్టర్ యాంకర్స్ నాట్ యాంకర్ యాక్టర్ యంగ్ జనరేషన్ చాలా మంది ఉన్నారు టాలెంటెడ్ అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు టాలెంటెడ్ చాలా మంది కామెడీ చాలా బాగా చేస్తున్నారు ఎవరికైనా సూట్ అవుతుంది అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది బట్ ఒకళ్ళని చెప్పడం కష్టమా ఓకే సో మీరు మాకు ఎంతో ఇష్టమైనటువంటి డైరెక్టర్ కాబట్టి వాటికి క్షమించేసా ఓకే ఇంకొక క్వశ్చన్ సో ఇప్పుడు బేసిక్గా మీ సినిమాలో వెంకీ అనుకోండి ట్రైన్ సీన్ గుర్తుండిపోయింది అండ్ అలానే ఇంకొక సినిమాలో బ్రహ్మానందం గారి కామెడీ నాగార్జున గారి సినిమాలో సో అలా ప్రతి సినిమాలో మార్క్ సీన్స్ గుర్తుండిపోయాయి బాద్షాలో బ్రహ్మానందం గారి కామెడీ అలా సో విశ్వంలో ఏ సీన్ బాగా గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది ఏ ఎపిసోడ్ మమ్మల్ని ఫుల్ టు నవ్వించబోతుంది అంటే ఏం చెప్తారు అంటే థ్రౌట్ కామెడీ ఉంటుంది ఫిల్మ్ లో నన్ను పర్టికులర్గా చెప్పమంటే ట్రైన్ ఎపిసోడ్ హిల్స్ ఉంటుంది ఓకే మళ్ళీ ఇందులో కూడా ట్రైన్ ఎపిసోడ్ సార్ వెంకీకి మించి ఉండబోతుందా సార్ వెంకీకి మించి అని చెప్పకూడదు ఆ వెంకీ వేరే స్టైల్ ఇది వేరే స్టైల్ ఓకే అండ్ ఫైనల్ క్వశ్చన్ సో ఇప్పటి వరకు మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి మీరు షూట్ చేస్తున్నప్పుడు ఆన్ సెట్స్లో జర్నీ నుంచి ఫస్ట్ జర్నీ నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాకి మర్చిపోలేను అనుకున్నటువంటి సీన్ ఏంటి చాలా ఉంటాయి ఒకటేని కాదు చాలా ఉంటాయి సడన్గా అడిగితే చెప్పడం కష్టం సడన్ గా అడిగితే చెప్పడం కాదు సరే విశ్వం గురించి చెప్పండి పోనీ విశ్వం అంటే చాలా అవుట్డోర్స్ చేశాము మేము అవుట్డోర్స్ చేసిన పర్టికులర్ గా మనాలిలో మేము చేసినప్పుడు చాలా హరిబుల్ వెదర్ అది అంటే గోపిచంద్ గారు చాలా సైలెంట్ గా సోబర్ గా ఉంటారు ఆయన ఓపెన్ అప్ అవ్వడం చాలా తక్కువ మేము చూసింది సో అలాంటి ఆయనతో కామెడీ పండించగలగడం మీకు ఇష్టమైందా కష్టమైందా చాలా ఈజీనే అండి ఎందుకంటే గోపి ముందే ప్రిపేర్ అయ్యి నాతో చేసేటప్పుడే చేసేడుగా మన ముందే విన్నాడు కాబట్టి తను సో నన్ను ఫ్రాంక్లీ పాపం తను అదే పక్కన పెట్టి నన్ను ఫాలో చేసాడు తనకు ఈజీ అయిపోయింది